హాయ్ అండి, అందరికీ నమస్కారం. సినిమా చూసే ప్రతి ప్రేక్షకుడు అనుకుంటాడు, అరే కొత్తగా ఏదైనా వస్తే బాగుండు, ఎమోషన్స్ ఇంకొంచెం ఉంటే బాగుండు, ప్రేమ కనిపిస్తే బాగుండు అనుకుంటూ ఉంటారు కదా. కొత్త సినిమాలు ఎప్పుడు వచ్చినా ప్రేక్షకులు కూడా అలానే ఆదరిస్తూ ఉంటారు, ఆహ్వానిస్తూ ఉంటారు, విజయాన్ని అందిస్తూ ఉంటారు. ఇప్పుడు మరి అదే బాటలో నడవడానికి ఒక మంచి చిత్రం ప్రేమ, త్యాగం, అనుబంధాలని కలిపి ఒక చిత్రంగా మలిచి టైటిల్ ఘమనంగా పెట్టి మన ముందుకు తీసుకొస్తున్నారు. మరి ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఏ వీడియో వచ్చినా చూసి ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరుగుతున్నాయి, అరే భలే ఉందే అనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఈ చిత్రంలో మరొక ప్రత్యేక విశేషం ఏంటంటే, కొత్త డైరెక్టర్ తెలుగు చలనచిత్ర సినిమాలోకి అడుగు పెట్టడం జరుగుతుంది. తన పేరే సుజన. చాలా సృజనాత్మకతంగా కథ మలిచారు అని అర్థమైపోతూ ఉంది. అండ్ దాంతోపాటు మనం గుండుసూది గుండుసూది అని అలా మనం ఛత్రపతిలో ఆ పాత్రలో చూసినా, లేకపోతే యూనో బాలకృష్ణ గారి రీసెంట్ పైసా వసూల్లో చూసినా, ఆ తర్వాత ఈ చిత్రంలో చూసినా తన పర్ఫార్మెన్స్ ఇప్పటికీ అలానే అద్భుతంగానే ఉంటుంది. అభినయంతో అందరినీ కట్టుపడేస్తూ ఉంటారు ఆవిడే శ్రియ. అండ్ మరి ఈ చిత్రంలో మనకి పెళ్లి చూపులు లాంటి మంచి చిత్రాన్ని అందించిన ప్రొడ్యూసర్ ఫ్యామిలీ నుంచి హీరో కూడా అడుగు పెట్టేశారు, తనే శివా కందుకూరి. సో దాంతో పాటుగా తెలుగు చలనచిత్ర సీమలో అడుగు పెట్టగానే సూపర్ హిట్స్ అందుకుంటున్న టాక్సీ బాల సినిమా నుంచి ఆవిడ టాక్సీ చాలా బాగా పరిగెడుతుందండి, పెట్రోల్కి ఏమాత్రం డబ్బులు కరువు అవ్వట్లేదు, తనే ప్రియాంక. మరి ఇంకొక హైలైట్ అండ్ మెయిన్ పిల్లర్ ఇళయరాజా గారు. సో మరి ఇళయరాజా గారి సంగీత సారథ్యంలో గమనం మనందరినీ పలకరించడానికి మన ముందుకు వచ్చేసింది కాబట్టి ఈ చిత్రం గురించి మాట్లాడడానికి టీం అందరూ మనతో పాటు ఉన్నారు. మాట్లాడేద్దామా? రండి మరి. హాయ్. Hi, hi, hi. You gave such a nice introduction. Thank you so much. So, firstly, and you look beautiful. థ్యాంక్ యూ సో మచ్. బట్ మీరు పక్క నుండి కొంచెం గ్లో నా వరకు రావడం కష్టమే, బట్ మా వాళ్ళు లైట్ కూడా వేయట్లేదు ఈ సైడ్. సో ఆల్మోస్ట్ మేము ఎన్నో ఇయర్స్ నుంచి మిమ్మల్ని చూడడం జరిగింది. నాకు అనిపిస్తుంది మీరు 100 grams అన్న అందం కానీ తగ్గడం కానీ, 100 grams మీరు పెరగడం కానీ జరిగిందా లేదా అని డౌట్ వస్తుంది. సో హౌ ఎలా మెయింటైన్ చేస్తున్నారు శ్రీ, అది ఎలా ఎలా జరుగుతుంది? వెల్ ఐ థింక్ ఐ జస్ట్ blessed with good genes, and I work out and I do a lot of yoga, a lot of Kathak, so that keeps me fit. Lot of reels as well. So ee madhe kalallo mem mimmalni chaala reels lo chudadam jarigindi, appudu appudu mee moves try chesam kaani raavatledu. For us like impossible, but congratulations. I'm very happy like ee role lo mimmalni chuddam chaala baa anipinchindi. And yeah, I'm very very grateful to Sujana for writing it. It was very interesting how she when she narrated the script to me, I fell in love with it, and there's Baba in it. Baba is behind the camera. Yeah, I've decided every film Baba does, I mean, when he's behind the camera, I want to be in front of the camera. He can just make you look like, he can just make you look that character. It's just he's amazing. He's very perfect. Like in the ముందు కూడా ఇంటర్వ్యూ లో రాగానే ఇలా జ్ఞానశేఖర్ గారు కొంచెం అక్కడ ఫేస్ కట్ అవుతుంది, కాస్త బోర్డ్ వెనక్కి తీసుకోండి అన్నారు. సో హీస్ వెరీ పర్టికులర్ అబౌట్ ద పర్ఫెక్షన్. సో అఫ్ కోర్స్ అంతే పర్ఫెక్ట్ గా కనిపిస్తుంది. ఎస్పెషల్లీ మేము ట్రైలర్ లో చూసిన లాస్ట్ వాటర్ సీన్ అయితే నాకు అనిపించింది వా. అండ్ మామూలుగా హీరోయిన్స్ అనగానే అందం ఎక్కువగా, అండ్ ఏ ఇండస్ట్రీలో అయినా అందం 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 ఇలా ఉంటుందన్నమాట. సో పర్ఫార్మెన్స్ చేయడానికి చాలా తక్కువ రోజు జరుగుతూ ఉన్నాయి. సో బట్ గమనంలో మీ రోల్కి చాలా పర్ఫార్మెన్స్ ఉంది, అండ్ ఎస్పెషల్లీ మీకు విన్నపడదు ఆ రోల్ మీరు చేయడం జరిగింది. అండ్ స్క్రిప్ట్ తీసుకొని రాగానే వాట్ వాజ్ యువర్ ఫస్ట్ రియాక్షన్ ఆన్ ఇట్? ఐ స్టిల్ రిమెంబర్ ద ఫస్ట్ టైమ్ ఐ హర్డ్ ది స్క్రిప్ట్, అండ్ మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ దట్ ఐ లవ్ ఐ ఆల్వేస్ రిమెంబర్ దట్ మూమెంట్. యు నో వెన్ యు స్టార్ట్, when you finish reading it or when you finish listening to it, you are transported to some other world, and you know it, that you know you want to be part of it, and you know this will make sense. I had tears in my eyes, and I think Sujana wasn't sure if she wanted me in the film, but I said no, I have to do this. Like, it was just felt so intense, and there's so many layers to the story, the way she's written it. Every character, every person who's in the film, everyone just makes so much sense. There's so much that you'll take back. It is a film of hope and faith and love and courage. And yeah, I'm really happy that I am part of this film, and I'm
we are also very happy you're part of this film. You're this film la part ayinanku. And Sujana, welcome to Telugu industry. Yes, the first time I'm very happy. First time I work with a female director in Telugu films. I mean, yeah, that was amazing. But yeah, I really don't want to mention this female director or male director. I agree. So I always feel ki work ante. Correct. Edaithe pani untundi female or male. Correct. Of course females lo ee strength untundi enti patience and emotions ni inkoncham baaga. So adi maaku Sujana, you needed a lot of patience with me. She needed patience with me. Tell how much you wanted to kill me, tell me. One or two times you fell like. ఓకే అది మీరు రియల్గా మాకు చెప్పాలనుకుంటున్నా. నాకైతే శ్రేయా, లైక్ మేము అనుకున్నాం కూడా, అంటే టుడే కొంచెం మేము కొంచెం లేట్ అయినా కూడా ఇట్ ఆల్వేస్ టైంకి పర్ఫెక్షన్, లైక్ ఓకే శ్రేయా వస్తున్నారా పర్ఫెక్ట్గా తన టైంకి వచ్చేస్తారు అనేది మాకు ఉంటుంది. అండ్ మీరు ఏమన్నా ఫేస్ చేశారా? లేదు, నో టైంకి రావడం అదేం లేదు. షీ ఆల్వేస్ వాస్ ఆన్ టైం. అండ్ తనే అని ఎందుకు అనుకున్నారు ఈ రోల్కి? సో ఎలా అనుకున్నారు? సో నేను ఫస్ట్ స్క్రిప్ట్ రాసినప్పుడు, అంటే స్క్రిప్టింగ్ అంతా అయిపోయాక కాస్టింగ్ వచ్చినప్పుడు నేను శ్రియా అని అనుకోలేదు. ఎవరు అనేది స్టిల్ థింకింగ్ ఎవరు అయితే బాగుంటారు అని. సో అవర్ ప్రొడ్యూసర్ అండ్ కెమెరామెన్ జ్ఞానశేఖర్ గారు, హీ సెడ్, మీరు వెళ్ళి శ్రియాకి స్క్రిప్ట్ నెరేట్ చేయండి. అయితే నేను శ్రియాని ఎప్పుడు ఇలా చూడలేదు, లైక్ మై క్యారెక్టర్. నేను తనని చూసిన ఫిల్మ్స్లో, తనని చూసిన క్యారెక్టర్స్లో, నా క్యారెక్టర్ నేను కమల అనే క్యారెక్టర్ని నేను శ్రియా ఎప్పుడు ఏ స్క్రీన్ మీద చూడలేదు. ఏ ఫిల్మ్లో బాబా సార్ చెప్పారు, లేదు మీరు ఒకసారి జస్ట్ గో సిట్ విత్ హర్ అండ్ స్క్రిప్ట్ నరేట్ చేసి రావాలి. సో ఈ ఫిలింలో ఫస్ట్ నరేట్ చేసింది, కాస్టింగ్లో ఫస్ట్ నరేట్ చేసింది శ్రియాకే. సో శ్రియాని వెళ్ళాను, కలిసాను, సింపుల్ వి మెట్ ఇన్ అవర్ రూమ్, లైక్ సింపుల్గా ఒక వైట్ షర్ట్ వేసుకొని కూర్చొని ఉన్నారు. సో నేను స్క్రిప్ట్ నరేట్ చేస్తున్నాను, వాళ్ళ మదర్ కూడా ఉన్నారు. స్క్రిప్ట్ నరేట్ చేస్తుంటే హాఫ్ వే స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత, the way she was listening, the way she was looking at me when I was narrating, I could see my character in her. Okay. So script anta aipen tarvata she got tears in her eyes and she stood up and she hugged me. Wow. And yeah, she was not able to talk, inka silent aipindi. So script narrate chese process lo I felt, yes, this is my Kamala. So I found her. Tarvata taninke em maatlale, she couldn't talk, she was just sitting. And her mother was talking about the characterization, avanni tanakunna doubts, because it's a Right. It's inspired from real incidents and stories. So we were discussing about all that. And she was just, while narrating, I saw that, you know, she's my character. And naaku kuda mee trailer chusin tarvata naaku kuda hug cheskovalanundi, but social distance valla nenu because of pandemic nenu nannu control cheskunnanu and cameraman valla kuda nenu ikkada nunchi akkadiki raalenu, but you did a great job. Thank you. Naaku telisi meer producer ni ekkuva convince cheyalsina avasaram undakapoyundochu because ayina DOP kabatti ekkada ekkada budget avutundi, he knows very well. Yeah. So yes, hi. So, wait chestunnamu mem mee film kosam. Yes. ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి, అండ్ దీని నుంచి మీరు రావడం మొదలవ్వడం చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ మీ ఫిల్మ్ చూసాను, అది కూడా నేను ప్రమోట్ చేశాను, అక్కడ కూడా మనం కలుసుకోవడం జరిగింది. ఇందులో దాంతో పాటుగా మీరు లైక్ ఈ ఫిల్మ్ లో స్పెషాలిటీ అండ్ మ్యాజికల్ ఎలిమెంట్స్ ఏమున్నాయి మీకు అనిపించింది? సో నాకు తెలిసి గమనం ఇస్ అ వెరీ స్పెషల్ ఫిల్మ్ ఫర్ ఆల్ ఆఫ్ us అండ్ ఫర్ వేరియస్ రీజన్స్. బట్ నాకైతే the moment I heard the story, naaku I didn't think of anything else. Ippudu nenu I think right now when I hear a story, nenu anukuntanu idi na career ki ela help chestadi, or ippudu nenu chesina previous films ki deeniki etlaanti contrast undi. I take a lot of factors into consideration when I hear a script right now, but nenu eppudaithe gamanam script vinnano, I had nothing in mind. Like the moment I heard the script, I felt, okay, you know what, I'm doing this film. Okay. That was my only thing that came to my mind. Naaku inkem gurthuraledu ever vere actors evaru టెక్నీషియన్స్ ఎవరు ఇవే అడగలేదు నేను. ద మూమెంట్ ఐ హర్డ్ ద స్టోరీ, ఐ హ్యాడ్ టియర్స్ ఇన్ మై ఐస్ అట్ ది ఎండ్ ఆఫ్ ద నరేషన్, ఈవెన్ దో ఇట్ వాస్ అ స్మాల్ 30-minute నరేషన్. దెన్ ఐ టోల్డ్ సుజన దట్ యు నో ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ దట్ ఐ గాట్ దిస్ ఆపర్చునిటీ టు దిస్ క్యారెక్టర్. అండ్ ఫర్ మీ ద బిగ్గెస్ట్ టేక్ హోమ్ వాల్యూ ఫ్రమ్ దిస్ వాజ్ ది ఇమోషన్ ఇన్ ద స్టోరీ అండ్ ఓకే. సో ఐ ట్రూలీ బిలీవ్ దట్ మనం స్క్రీన్ మీద ఇఫ్ యు నో వీ హ్యావ్ టు బి రికగ్నైజ్డ్ యాజ్ అ గుడ్ యాక్టర్, ది ఇమోషన్ స్క్రిప్ట్ హ్యావ్ టు బి రియలీ రియలీ గుడ్. సో
I think when you go back and remember a character from a film, it is because you emotionally connected with them. And ee script vinnanta sepu naaku I was in an, it was throughout an emotional journey. Okay. And yeah, that is pretty much why I decided to do it. Right. Nen first film nunchi aa confidence levels meela chuddam jarigindi. Ekka nuncho jeans antara idi kuda. I guess so. No, I think when you're promoting a good film, you're confident from the inside, and yeah, for a film like Gamanam, I think yeah, you can definitely be very very confident about it. Right. So industry ki back to back hits teeskochi second innings lo ante industry ki nen cheptunanu. So tarvata second lockdown second lockdown ayin tarvata theater ki emanna unna dummanta dulipesindi mere antunaru success ichi and Timmaru SR Kalyana Mandapam back to back hits, congratulations vaatu gurinchi. And deentlo chaala ఇంటెన్స్ ఉన్న రోల్ అని అనిపిస్తుంది, దీంట్లో చాలా ఎమోషన్స్ ఉన్నాయి. మీ పేరు ఇద్దరికి మీకు లైక్ మీరు ఇద్దరు ఎప్పుడు కనిపిస్తున్నారో అది కనెక్ట్ అవుతూ ఉండింది. సో ఎలా అనిపించింది ఫస్ట్ ఇది స్టోరీ వచ్చినప్పుడు? స్టోరీ వచ్చినప్పుడు ఐ వాస్ టోల్డ్ బాబా సార్ కెమెరా వర్క్ చేస్తున్నారు అండ్ దే సెడ్ ఇళయరాజా గారి మ్యూజిక్ అండ్ ఐ వాస్ లైక్ సోల్ టేక్ బికాస్ ఇట్స్ అ డ్రీమ్. కరెక్ట్. ఇట్ ఇస్ నాట్ ఈవెన్ ఇన్ దర్ బకెట్ లిస్ట్ లో కూడా లేదు ఇళయరాజా గారి మ్యూజిక్ పడాలి బికాస్ ఇట్స్ సచ్ అ హ్యూజ్ డ్రీమ్. And later I met Sujana and then we discussed about the story and the characterization. Idi naaku shoot paranga second film andi. So for a second film to be this nice and this kind of a role, I was not ready to lose because naaku teliyadu mari ilanti role ostada leda teliyadu because there's so much of emotion. And Sujana andi, there's no lot of dialogues, you have to emote everything through the eyes. So adi koncham challenging thing to do for a second film heroine. So andukane I was like, I jumped into it, I was the one who grabbed it, like I want to do it. And then we did look test because the role is different, I'm playing a Muslim girl. Okay. So they had to put the burqa, we did couple of looks. I'm actually, they were confident but how to put it on cinema and then everything anadi chase chusaru. And me iddar madhya unna prema అంటే ప్రేమించే వ్యక్తులకి ప్రేమికులకి ఏమన్నా ఇది ఒక డిఫరెంట్ సందేశాన్ని ఇవ్వడం జరుగుతుందా? ఓకే, ప్రేమ అంటే ఇలా ఉంటుంది. కొన్ని కొన్ని ప్రేమలు కొన్ని కొన్ని రకాలుగా ఉంటాయి, కొంతమంది ప్రేమికులు కొన్ని కొన్ని రకాలుగా ఉంటారు. సో ఈ ప్రేమ మాత్రం చాలా అందంగా దీంట్లో త్యాగం ఏమన్నా ఉందా అనేటట్టుగా కనిపించింది. అంటే ఈ మూవీ చూసాక అయితే వి ఆల్ విల్ ఫీల్ మనం ఎంత బ్లెస్డ్ టు హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ కంఫర్ట్స్ అండ్ ఇలాంటి లైఫ్ స్టైల్ ఉన్నందుకు ఎంత బ్లెస్డ్గా ఉన్నాము అన్నది ఫీల్ అవుతుంది డెఫినెట్గా. అండ్ ఎవరి క్యారెక్టర్ బట్టి వాళ్ళ క్యారెక్టర్ ఎమోషన్ హై సార్ టూ హై. ఓకే. అండ్ సాయి మాధవ్ బుర్రా గారు మళ్ళీ మళ్ళీ ఇది రాను రోజు సినిమా చూసినప్పుడు అనుకుంటా. సో అలా సినిమా అయ్యి సెకండ్ హాఫ్ ఇంటర్వెల్లో ఇమీడియట్గా ఎవరు దీనికి డైలాగ్ రైటర్ అని సెర్చ్ చేశాను నేను. సో అంత అమేజింగ్ రైటింగ్ ఉంటుంది ఆయనది. అండ్ ఎస్పెషల్లీ ఇందులో శ్రేయా గారు చెప్పే ఒక డైలాగ్ ఉంటుంది, నాకు వినపడకపోయినా రోజు నీకు గంట కొట్టి పూజ చేసేదాన్ని, నాకేం తెలుసు నీకు వినపడదని దేవుణ్ణి అడగడం. దట్ వాజ్ అమేజింగ్ అసలు, అదొకటి చాలా అనిపించింది. సో సమ్ టైమ్స్ యూనో కొన్నిటికి కనెక్ట్ అయిపోతూ ఉండవు, నేను కూడా కనెక్ట్ అయిపోయినేమో, నేను కూడా ఎమోషనల్ ఫీల్ అవుతున్నానేమో ఆ డైలాగ్కి. యా అసలు ఫస్ట్ ఫిలింకే ఇళయరాజా గారు, ఫస్ట్ ఫిలింకే సాయి మాధవ్ బుర్రా గారు అండ్ శ్రియా ఇంత మంచి యాక్టర్స్తో నాకు తెలిసి మీకు వర్క్ చాలా కంఫర్టబుల్గా నడిచిందేమో అని నాకు అనిపిస్తుంది. యా కంఫర్టబుల్ బట్ లాడ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ కదా, ఇళయరాజా సార్తో మ్యూజిక్ చేయించడం అండ్ యూనో టు కన్విన్స్ హిమ్ టు గెట్ హిమ్ ఆన్ బోర్డ్. అండ్ దెన్ ఇళయరాజా సార్ వచ్చిన తర్వాత I didn't have much to do, but still, it is still konjam work untadi. And Sai Madhav garu, Sai Madhav garu, I know him. Mundu nen vere script anukunnappudu kuda I first narrated to Sai garu. And then this script also when I was writing, I always discussed with Sai garu. So Sai, I'm lucky to have all these big names on board. So Sai garu loved the script and he said he's doing it and he's come on board. రైట్. సో మీరు వేరే లాంగ్వేజెస్లో కూడా చేయడం జరిగింది, ఎన్నో ఫిలిమ్స్ చేయడం జరిగింది, ఎంతోమంది గ్రేట్ యాక్టర్స్తో వర్క్ చేయడం జరిగింది. బట్ ఈ రోల్ చేసేటప్పుడు ఎక్కడైనా మీకు ఏమన్నా టఫ్ సిచ్యువేషన్స్ ఏమన్నా ఫేస్ అయ్యాయా? డు యూ రియల్లీ ఫెల్ట్ దట్స్ వాటర్ సీన్? అదేంటండి ఇక్కడ వరకు వాటర్ అది నిజంగా ఉండిందా, అది గ్రాఫిక్సా, ఏంటండి అది? యు గైస్ ఫీల్ బికాజ్ యు నో బట్ ఈవెన్ ఆఫ్టర్ ఎవ్రీ ఫిల్మ్ నైట్ బిఫోర్ ఐ జస్ట్ కెన్ నెవర్ స్లీప్. No matter what I try, I don't know if it happens to you, but it's always like, what's going to happen, or I don't know what it is. And no matter how much you try, you always
you know, no matter how much you know the role, there's always a sense of nervousness, and I love that because that kind of makes you challenge you and pushes you. But this film, when I was shooting for it, I had the worst sinus attack ever. I could not breathe. I could not sleep. I was coughing nonstop. Had it been Corona time, they would have just cancelled the shoot back in the day. And then, so Baba sir gave me his own medicine. They were trying their best to make me feel comfortable. And then we were shooting this in the water. And poor guys, they were trying so hard to make me feel comfortable. Like Baba sir was trying to shoot it in a way that it wasn't difficult for me. And those shots are very well planned and very well written and thought for. So it wasn't like they were just. It was very 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 well articulated. So I hadn't. Even though it was tough, but it was. It wasn't. I enjoyed it. Right. I kind of felt like that I was doing something beyond, and it's always fun when you're trying to, do something that you haven't done before, kind of push the boundaries, so that was fun. But some of the scenes were very demanding, and emotionally they took a lot, but even though they were taking so much emotionally, you feel really relieved and good after, because you know you've created something nice, and they were written so well, and then Baba sir was giving so much, you feel like you want to give your best too. Right. And indlo inkoka చిన్న ట్రైలర్లో కనిపించిన సీన్ ఉంటుంది ఆ పాపకి ముద్దు పెట్టడం శ్రీ లైక్ కాలికి ముద్దు పెట్టడం అనేది చాలా వరకు ఫేస్ మీద అంటే మూవీస్లో చూస్తుంటాం అరే ఇది బట్ ఏదో కమల్ హాసన్ గారి ఫిల్మ్లో ఒకటి ఉండింది ఒక పాట వస్తూ ఉంటుంది ఆ పాప జస్ట్ ఇట్లా అంటే తంతు ఉంటుంది అంటే అది ఒక చిన్న చిన్నవి ఉండిపోతుంటాయి అనమాట నాకు అనిపిస్తుంది ఆ చిన్న చిన్నవి ఆ సెన్సిబుల్ అవి పట్టుకున్నప్పుడే నిజమైన రైటింగ్ స్కిల్స్ అనేది బయటకు వస్తుంది అని చెప్పి సో అది ఎవరి ఎలా అంటే మదర్ అమ్మ బేబీని అంతా ముద్దు పెడుతుంది కదా కాలేంటి చెయ్యేంటి సో బేబీస్ సో బాధల్ని ముద్దు పెట్టుకుంటారు కదా తల్లి బట్ అవి చాలా చిన్న చిన్న నోట్స్ యూనో చాలా చిన్న చిన్నవి బట్ చాలా బ్యూటిఫుల్ ఉంటాయి చూడడానికి చాలా వరకు కొన్నిట్లో మనం మిస్ అయిపోతూ ఉంటాము బట్ ఈ ఫిలిం చూసిన వాళ్ళు ఒక ఎమోషనల్ కనెక్షన్తో ఉంటారు అనుకోవచ్చు థియేటర్లో ఆడియన్స్ అందరూ అంతేనా ఏడిపించడానికి రెడీ అయిపోయారా మీరు సో అప్పుడప్పుడు కళ్ళకి ఏడవడం కూడా చాలా మంచిది లోపల ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో తెలుస్తూ ఉంటుంది కదా అంతే అంటారా శివ మీరు డెఫినెట్లీ అండ్ ఐ థింక్ దీంట్లో ఉన్న ఎమోషన్స్ చాలా ఉన్నాయి ఐ థింక్ యూ లాఫ్ విత్ అస్ యూ విల్ ఎంపథైజ్ విత్ అస్ ఎట్ లాట్ ఆఫ్ సిచ్యుయేషన్స్ అండ్ చాలా సిచ్యుయేషన్స్ లో మాతో ఏడుస్తారు అండ్ మీతో ప్రేమలో పడిపోతారు ఐ హోప్ సో బట్ ఐ షుడ్ సే దిస్ అండ్ ఐ థింక్ సుజన తనకి ఫస్ట్ సినిమా అయినా గానీ డిడ్ంట్ ఫీల్ లైక్ ఐ వాస్ వర్కింగ్ విత్ ద ఫస్ట్ టైం డైరెక్టర్ అసలు ఎవరికీ అనిపించట్లేదు అది కదా ఆవిడ నాకు తెలిసి ఏదో కనెక్షన్ ఉంది మీరు నిజం చెప్పండి వేరే లాంగ్వేజెస్ లో ఫిలిమ్స్ చేసి వచ్చారా షీఈస్ వెరీ క్లియర్ అబౌట్ ఎవ్రీథింగ్ తనకు నరేషన్ నాకు ఫస్ట్ డే ఇచ్చినప్పుడు ఈ సీన్ లో ఏ కలర్ క్లోజ్ చేసుకుంటాడు క్యారెక్టర్ అండ్ ఏ పాయింట్ లో షీ వాంటెడ్ పాజెస్ ఆ డైలాగ్ లో అండ్ బేసిక్లీ ఎవ్రీథింగ్ తనకి షీ హ్యాడ్ ఎవ్రీథింగ్ సార్టెడ్ ఇన్ హర్ మైండ్ సో సెట్ మీద షీ నెవర్ టుక్ ఎనీ కైండ్ ఆఫ్ టైమ్ సో జస్ట్ వెంట్ ఇన్ యాక్షన్ అండ్ రన్ వావ్ సో ప్రియాంక ఇది అంటే ఇప్పటి వరకు చేసిన సినిమాలు ఒక ఎత్తు ఇదొక సినిమా డెఫినెట్గా సో సెకండ్ టైమే చేయడం జరిగింది అన్నారు ఈలోపు మీకు బోలెడన్ని రిలీజులు కూడా అయిపోయినాయి సో బట్ లైఫ్లో కెరియర్ స్టార్టింగ్లోనే ఇలాంటి ఫిలిం వచ్చినందుకు అండ్ దీంట్లో మర్చిపోలేని మూమెంట్ ఏముంది అంటే మర్చిపోని మూమెంట్ ఏంటంటే యాజ్ అన్ యాక్టర్గా నాకు యాక్చువల్గా మెథడ్ యాక్టింగ్ అంటే ఏంటి హౌ టు గెట్ ఇన్ టు అ క్యారెక్టర్ అవన్నీ నేను ఈ ఫిల్మ్తో నేర్చుకున్నాను ముందు చేసినవి జస్ట్ డైలాగ్స్ నేర్చుకొని ఎమోషన్ క్యారీ చేసి అక్కడ దాకా పర్ఫామ్ చేయడం బట్ ఐ థింక్ షూట్ తర్వాత కూడా ఐ క్యారీడ్ దట్ ఎమోషన్ విత్ మీ ఫర్ ఐ థింక్ ఈవెన్ ఆఫ్టర్ అ మంత్ ఇట్ వాస్ స్టిల్ దేర్ సో మై ఫ్రెండ్స్ ఆర్ లైక్ వై యూ ఈవెన్ స్టిల్ సెలెక్టింగ్ దీస్ కైండ్ ఆఫ్ కలర్స్ బికాస్ దే కెన్ రిలేట్ దట్ క్యారెక్టర్ ఇస్ స్టిల్ లైక్
if I'm choosing something like, oh, this character you play is still choosing these kind of outfits, these kind of colors. I think I took that tinge from that character. Okay. Yeah. So indulo chesina characters ke adi 1 month varaku undipoyindante ee cinema 2 hours theater lo chusin tarvata so audience ki kuda konnaalla paatu gurtundipothunda. Yeah. అంతేనా? సో మీరు ఫస్ట్ ఫిక్స్ అయ్యి వచ్చారా నన్ను మర్చిపోకూడదు ఫస్ట్ సినిమా తీసిన తర్వాత ఇండస్ట్రీ మర్చిపోకూడదు ఆడియన్స్ మర్చిపోకూడదు ఇలాంటిది ఏమైనా లేదా? అయ్యో నాకు అర్థం కావట్లేదు మీరు ఇలానే నెరేట్ చేశారా వెళ్ళి లేకపోతే సుజన లైక్ నెరేటింగ్ టైమ్ లో అండ్ డైరెక్షన్ టైమ్ లో వేరే ఐ థింక్ షీ హస్ హర్ ఓన్ జోన్ అండ్ దట్ ఇస్ లైక్ డిఫరెంట్ జోన్ యా దట్స్ ద డిఫరెంట్ జోన్ షీ హస్ హర్ ఓన్స్ వెరీ యా షీస్ వెరీ డిఫరెంట్ వెన్ షీ డైరెక్ట్ అండ్ వెరీ డిఫరెంట్ అదర్ ఇట్స్ వెరీ యు వెరీ షై not while directing. Yeah. She's while directing kaadu atada. When she's in front of the monitor, she's not so soft and. Avuna? Yeah, yeah. Really? Chala shades ganpiste. Maa Sujana. Yeah, yeah. No, really. She roll up her sleeves as soon as she's in front of the monitor. So. But me, no, yeah. Yeah? I think you were lucky enough. Memo, we saw that side of Sujana. Angry and all? No, not angry. Not angry. Maas wala. Like, no, not jaldi maas. Say. Yeah. It's like, what she wants, she wants. She wants it, no matter what. That is okay. Yeah, maybe adi tan game kavali ane the clear na unna. Yeah, yeah. Adi screen me thoda kanipinchindi anipinchindi. Ippudu manam Baba gar gurinchi maatladetappudu DOP la maatladala producer gurinchi maatladdama manam. DOP best, DOP best anda. Naaku producer. Meeku producer, okay. Very nice. So Baba gar gurinchi em cheppalanukuntaru? Okka word lo cheppalandi. One word. One word is hal, yeah. Very. I mean, that's the funny part. He's very quiet, like he's very Baba's type. He's very fun. So when I was doing my first film with, like the last film with Baba Garu, funny part is, so he had this every time he was doing this, you know, it was like thinking something. Mannerism. No, beard. He means. Yeah. Okay. He started doing that with his beard. He's very intense, very talented. He loves his art. Very passionate. Right. And I feel like he believes in giving his best in that moment. And it comes from within. It's very his art is it's very internal. Right. So yeah, he's one of those people you want to work with and you want to learn a lot from. Yeah. So I'm gonna sum it up. But yeah, he's just an amazing human being to me. So yes, and Kali Productions కూడా ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వలేదని అనిపించింది బికాస్ చారు హసన్ గారిని అడిగితే ఆయన్ని తీసుకొచ్చారు, సుహాస్ గారిని తీసుకొచ్చారు, శ్రియా గారిని తీసుకొచ్చారు అండ్ ఇంత మంచి కాస్ట్ ఇచ్చారు మీకు. సో ఫస్ట్ ప్రొడక్షన్ కే మీకు ఏ మాత్రం ఏది తగ్గకుండా చేశారు. సో ఐ విష్ అంటే థియేటర్ వన్ థింగ్ యు హేటెడ్ అబౌట్ us. Nothing. There's one thing. Yeah. I like Adi Avida. If only she didn't do this. If only he didn't do that. Like my day would be so nice. No, I made sure every one of you did what I wanted you to people to do. So I have no complaints. And what nothing. Really inspired you to write this film? I know you can't talk much about it. Yeah. I'm reminding you because you'll forget. So ఇది చుట్టుపక్కల జరిగేవే కాబట్టి డెఫినెట్ గా. సో కానీ మీరు చూపించిన విధానం అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది, థింక్ చేసే విధానం వేరే వేరే ఉంటాయి, థాట్ ప్రాసెస్ వేరే ఉంటాయి, బట్ మీది చాలా బాగా అనిపించింది, చాలా సెన్సిబుల్ గా అనిపించింది. సో విష్ గుడ్ లక్, ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ గా నిలవాలి అని నేను అనుకుంటున్నాను. సో గమనం సక్సెస్ఫుల్ గమనం కావాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది వెరీ బెస్ట్, గుడ్ లక్. సో విన్నారు కదా, అతి తొందరలో గమనం థియేటర్స్ లో మిమ్మల్ని అందరినీ పలకరించడానికి వచ్చేస్తుంది. ఎన్నో ఎమోషన్స్, ఎంతో ప్రేమ, ఎన్నో అనుబంధాలు చుట్టూ తిరిగే ఈ కథ మిమ్మల్ని అల్లుకోవడానికి థియేటర్స్ లో వచ్చేస్తుంది. సో ఎప్పుడొచ్చినా కూడా ఫ్యామిలీ అంతా వెళ్ళి చూసి మంచి సినిమాగా నిలుపుతారని అంటే సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను. దిస్ ఈస్ గీతా బాగా సైనింగ్ ఆఫ్, టేక్ కేర్, బాయ్. వెళ్ళేటప్పుడు మాస్క్ వేసుకోండి, శానిటైజ్ వాడండి. థ్యాంక్ యూ.